కాకినాడ 12వ డివిజన్ స్వర్ణాంధ్ర కాలనీలో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ జితేంద్ర సింగ్ అండ్ బ్రదర్స్ సహకారంతో నిర్మించిన శ్రీ 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 సిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర సుప్రసన్న సాగర్, కర్రి వీర్రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో తమ తండ్రి పేరు మీద స్వర్ణాంధ్ర కాలనీ వాసుల కోసం ఈ గుడి నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టకు, మూల విరాట్ పూజకు అలపని శ్రీనివాసరెడ్డి భారతీ దంపతులు సహకరించారని, ఈ రోజున సుమారు 3000 నుండి 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్సింగ్, మంగళ్ సింగ్, గోవింద్ సింగ్, బచ్చల అబీబ్, జానీ వాసు, గెద్దడ సూరిబాబు, పడాల రమణ, జయప్రసాద్, శ్రీను, స్థానిక వైసీపీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సార్ థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే సార్. అందరికి నమస్కారం, మీడియా సిబ్బందికి నమస్కారం. ఈరోజు ఇప్పుడు నుంచో ఆగిపోయిన పెండింగ్ లో ఉంది ఈ విషయం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈరోజు విగ్రహపతి చేయడం జరిగింది. గుడి ఓపెనింగ్ చేయడం జరిగింది. వర్షం పడినా సరే ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. ప్రజల కోసం ఈరోజు ఇక్కడ స్వర్ణాంధ్ర కాలనీలో నూతనంగా వినాయకుడు ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో, ప్రజల సహకారంతో ఈ మా సొంత డబ్బులతో 10 లక్షల రూపాయలు అయింది. ఈరోజు గుడి నిర్మించడం జరిగింది. మన విగ్రహపతి జరిగింది, ఓపెనింగ్ అయింది.